హలో, నేను ప్రతీష్. యుఎస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను డాక్టర్నే కానీ మెడికల్ డాక్టర్ని కాదు. సో నేను ఏం చెప్పినా మెడికల్ అడ్వైస్ అని మాత్రం అనుకోవద్దు. ఈ వీడియో తెలుగు వాళ్ళ కోసం. ముఖ్యంగా ఈ కరోనా వైరస్కు మెడిసిన్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి మెడిసిన్, వ్యాక్సిన్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు వస్తుంది, అలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. అలాంటి వాటి గురించి చెప్తాను. రీసెంట్గా కొన్ని అడ్వాన్స్మెంట్స్ జరిగాయి. దాన్ని చెప్పే ముందు ఒక్క జాగ్రత్త చెప్తాను. ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ 3 డేస్ నుంచి 24 డేస్ దాకా ఉంటుంది. అంటే వచ్చిన తర్వాత యావరేజ్గా 14 డేస్, 14 రోజుల వరకు అసలు మనకు తెలియదు ఎలాంటి సూచనలు, సిమ్టమ్స్ మనకు తెలియదు. జలుబు కానీ, తలనొప్పి, ఊపిరాడకపోవడం ఇలాంటివేటి మనకు 14 రోజుల వరకు తెలియదు. అంటే మనకు ఉన్నా కూడా సుమారుగా 14 రోజులు పైనే పట్టచ్చు. ఈ లోపునే మనం ఇంకొకరికి అంటించవచ్చు. కాబట్టి నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అందరిలో కలిసిపోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇలాంటివి చేయొద్దు. ముఖ్యంగా ఇది వయసు మళ్ళిన వాళ్ళు, అంటే మన అమ్మ నాన్నలకు కానీ అవాతాతలకు, వీళ్ళకి ఎక్కువ ప్రమాదం. వ్యాక్సిన్ గురించి, మెడిసిన్ ఉందా లేదా అనే దాని గురించి. వ్యాక్సిన్ అంటే అసలు రాకుండా తీసుకునేది, అంటే టీకాలు లాంటిది. చిన్నప్పుడు పోలియో చుక్కలు అలాంటివి వేసుకునే వాళ్ళం, అంటే రాకుండా, దాన్ని వ్యాక్సిన్ అంటారు. అలాంటి వ్యాక్సిన్ ఇంతవరకు లేదు, ఎక్కడా లేదు. ఇంకొక 12 నుంచి 18 నెలలు వరకు పట్టచ్చు. అంటే ఇప్పుడు ఇంకా ల్యాబొరేటరీ స్టైల్లోనే ఉంది, ఇంకా ల్యాబొరేటరీ స్టేజ్లోనే ఉంది. అది పూర్తిగా క్లినికల్ ట్రయల్స్ రావడానికి కూడా ఇంకా చాలా టైం పట్టచ్చు. ఒకటి, వ్యాక్సిన్ లేదు. మెడిసిన్, దీనికి మందుందా లేదా, వచ్చిన తర్వాత మందుందా లేదా అనేది రీసెంట్గా ఫ్రాన్స్లో మార్చిలో మొదటి 2 వారాల్లో ఒక గ్రూప్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి 2 మందులు ఉన్నాయి అని కనుక్కున్నారు. అది మార్చి 20వ తేదీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారు. ఏమనంటే, హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమైసిన్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్-19. అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే ఒక మందు, అజిత్రోమైసిన్ అనే ఇంకొక మందు కోవిడ్-19 కరోనా వైరస్ను ట్రీట్ చేయడానికి ఉపయోగించవచ్చు అని కనుక్కున్నారు. అంటే ఎలాంటి మందు అయినా సరే, యుఎస్లో కానీ ఇండియాలో కానీ ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్, 2000 మందికి టెస్ట్ చేస్తారు. మూడు స్టేజెస్లో, 3 ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చేసిన తర్వాత ఏ మందు అయినా సరే, తలనొప్పి మందు అయినా ఏ మందు అయినా సరే, గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి అంటే 3 ఫేజెస్లో చేస్తారు. ఇది ఆ ఫేజెస్లో ఇంకా జరగలేదు. ఇది ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేశారు, ఎందుకంటే అందరూ చనిపోతున్నారు కాబట్టి చనిపోయే ముందు అంతకాలం వెయిట్ చేయాలంటే కుదరదు కదా. అందుకని ఫ్రాన్స్లో ఫస్ట్ టెస్ట్ చేశారు. 22 కేసెస్, 22 మందికి టెస్ట్ చేశారు. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమైసిన్ అనేవి రెండు మిక్స్ చేసి చేసినప్పుడు వాళ్ళు 3 గ్రూపులను టెస్ట్ చేశారు. ఒక గ్రూప్కి ఏమీ ఇవ్వలేదు, 2వ గ్రూప్కి హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రమే ఇచ్చారు, 3వ గ్రూప్కి హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ రెండు కలిపిచ్చారు. ఇచ్చినప్పుడు రిజల్ట్ ఈ విధంగా ఉంది. అంటే ఆ గ్రీన్ లైన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ రెండు కలిపిచ్చిన తర్వాత 6 రోజుల్లో నయమైందట వాళ్ళకు. హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రమే ఇచ్చినప్పుడు అబౌట్ 40% మందికి బాగైంది. కానీ హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ రెండు కలిపిస్తే 100% అందరికీ నయమైంది. కాబట్టి ఇది మందుగా వాడేయచ్చు అని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే పనికొచ్చింది.
ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ అసలు ఏంటివి? మన ఇవి కొత్తవా లేకపోతే ముందే ఉన్నవా? హైడ్రాక్సిక్లోరోక్విన్, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది మనందరికీ తెలిసిన మందే, మలేరియాకి సంబంధించింది. ఇది మలేరియా రాకుండా, మలేరియా వచ్చిన తర్వాత వాడే మందు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది, ఎందుకంటే మనం సొంతంగా తీసుకోకూడదు, ఎందుకంటే ఓవర్డోస్ అంటే ఎక్కువగా డాక్టర్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే కంటి చూపుకు ప్రమాదం, చిన్నపిల్లలైతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే సెల్ఫ్ మెడికేషన్ నో, అంటే మనకు మనంగా తీసుకోకూడదు. మనం వెళ్ళి మందుల షాపులో వెళ్ళి కొనుక్కొని తీసుకుందాం అనేదానికి లేదు, ఒక మెడికల్ డాక్టర్ సూచించిన ప్రకారం మాత్రమే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, ఎన్ని మిల్లీగ్రాములు తీసుకోవాలి అనేది వాళ్ళే కలిసి చెప్తారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇది యాంటీ మలేరియల్ డ్రగ్. ఇంకోటి అజిత్రోమైసిన్. ఈ అజిత్రోమైసిన్ ఇది యాంటీబయాటిక్, చాలామంది తెలుసుంటుంది యాంటీబయాటిక్. ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఊపిరి సరిగ్గా ఆడకపోతే డాక్టర్లు ఇస్తుంటారు. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు, మనకు మనంగా సొంతంగా తీసుకోకూడదు, ఎందుకంటే చాలా జాగ్రత్తలు, చాలా ఇది కొంతమందికే టెస్ట్ చేశారు, అందరికీ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అందుకే డాక్టర్ ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది అని మన వాళ్ళకు, మన తెలుగు వాళ్ళకని ఎవరికైనా సరే, తెలుగు వాళ్ళే కాదు ఇండియా వాళ్ళు ఎవరికైనా సరే ఉంది అని తెలిస్తే, చాలా ప్రమాదంగా ఉంది అని తెలిస్తే ఇవి రెండు కలిపి వాడచ్చు. కాబట్టి భయం లేదు, కాకపోతే డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే తీసుకోవాలి. మనకు మనంగా మందుల షాపులో తీసుకొని పర్వాలేదు నేను, నాకేం పర్వాలేదు, నాకేం కాదు అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంకా దీనిపైన విస్తృతంగా టెస్ట్ చేయలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మార్చి 22వ తేదీ మన భారత ప్రభుత్వం కూడా ఇది వాడండి, టెస్ట్ చేయండి, హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మనకు నర్సెస్ కానీ డాక్టర్లు కానీ వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి పేషెంట్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళపైన టెస్ట్ చేయండి. అలాగే హై రిస్క్ పాపులేషన్ అంటే ఎక్కువ ప్రమాదం ఉన్న జనాభాకు, అంటే ముసలి వాళ్ళకు, ఆల్రెడీ ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు టెస్ట్ చేయండి ఫస్ట్ అని మార్చి 22వ తేదీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ రెండు కలిసి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కోవిడ్-19 అని ఉంది, టెస్ట్ చేయండి అని ఇచ్చారు. ఎంత డోస్ ఎంత తీసుకోవాలి ఏమి అనేది కూడా అన్ని సూచనలు ఇచ్చి హెల్త్ కేర్ వర్కర్స్కు సూచనలు ఇచ్చారు. కాబట్టి నేనిచ్చే సలహా ఏంటి అంటే, ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి, అసలు రాని కూడా చూసుకోవాలి, 14 రోజులు ఇంట్లోనే ఉండండి, ఏం పర్వాలేదు. ఒకవేళ మన టైం బాగోక ఎవరికో ఒకరికి వస్తే, అయ్యో ఏ మందు లేదు మనకేమైనా అయిపోతుందేమో అనే భయం లేకుండా, అనే భయపడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళకు ఒకవేళ ఇది ఇంకా కొత్తగా ఉంది, మార్చి 22వ తేదీనే రిలీజ్ అయింది కాబట్టి కొందరు డాక్టర్లకు ఈ విషయం తెలిసిండొచ్చు, తెలిసిండకపోవచ్చు, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే దీని గురించి చెప్పి, సార్ ఇలా ఉంది అంట, ఒకసారి చూస్తారా దీని గురించి అని వాళ్ళకు చెప్తే, వాళ్ళు కనుక్కొని ఎంత డోస్ ఇవ్వాలి ఏమి అనేది వాళ్ళు మనల్ని కాపాడతారు. కాబట్టి సొంతంగా ఏ మందు వాడద్దండి, మలేరియాకు సంబంధించినదే మాత్రలు కదా అని చెప్పి ఎలా పడితే అలా తీసుకోవద్దు, ఎందుకంటే చాలా ప్రమాదం. కాబట్టి డాక్టర్ ఖచ్చితంగా వెళ్ళి, డాక్టర్కి తెలియకపోతే అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకొని జాగ్రత్తగా ఉండండి. 14 రోజులు ఖచ్చితంగా, మన సండే మొత్తం ఇండియా మొత్తం జనతా కర్ఫ్యూ చేశారు, అది మేము కూడా చూసాము. ఒకరోజే కాదు,
పద్నాలుగు రోజులు ఉండండి, ఏం పర్వాలేదు. కొందరికి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ప్రాణం దగ్గరికి వచ్చినప్పుడు 14 రోజులు ఏం పర్వాలేదు. ఇంట్లోనే ఉండి మీ పిల్లలతో గడపండి, లేదంటే మీ భార్యకు కానీ మీ అమ్మకు కానీ వంట చేయడంలో సహాయం చేయండి, పిల్లలతో క్యారమ్ బోర్డ్స్ ఆడండి, చెస్ నేర్చుకోండి, సినిమాలు చూడండి, రోజుకి ఏదో ఒక పని చేయండి, 6 అడుగుల దూరంలో ఉండండి. నాకేం పర్వాలేదు అని చెప్పి టీ షాప్లో వెళ్ళి కూర్చొని టీ తాగడం అలాంటివి ఒక 2 వారాల పాటు చేయకుండా ఉంటే మంచిది. జాగ్రత్తగా ఉండండి.